జరిగింది. అట్లాగే ఈరోజున గొప్పగా చెప్పినటువంటి కేసీఆర్ ఎన్నో మాటలు చెప్పిండు, అంటే ఒక భ్రమలు కల్పించిండు. రాష్ట్ర ఖజానా నుంచి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టీవీల ద్వారా పత్రికల ద్వారా ప్రకటనలు ఇచ్చి ఉన్నది లేనట్టుగా కనికట్టు చూపించి గొప్పగా పరిపాలన చెప్పని చెప్పడం జరిగింది. ఈ రోజున బీఆర్ఎస్ పార్టీకైనా, కేసీఆర్కైనా, కేటీఆర్కైనా, హరీష్ గారు ఇంకొకరికైనా ఈ రాష్ట్ర ప్రజల ఓట్లు అడిగే నైతిక హక్కు కోల్పోయారు. ఎందుకు కోల్పోయిందంటే ధనిక రాష్ట్రం ఈనాడు అప్పుల రాష్ట్రంగా మారింది, అప్పుల కుప్పగా మారడం జరిగింది. హరీష్ రావు నాడు మాట్లాడాడు, బంగారు పళ్ళెంలో పెట్టించిన మా అధికారాన్ని అప్పగించడం మాట్లాడు జరిగింది. ఏమిచ్చింది బంగారు పళ్ళెంలో? 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు, 7 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పరంగా విద్యుత్ సంస్థల పేరు మీద మరొక 80 వేల కోట్ల అప్పు. లక్షల కోట్ల అప్పు చేసి ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్ప మార్చి అయినా కూడా 10 సంవత్సరాల కింద చెప్పినటువంటి దళితుల 3 ఎకరాల భూమి ఇవ్వలే, డబుల్ బెడ్రూములు ఇవ్వలే, నిరుద్యోగ భృతి ఇవ్వలే, రైతులకు రుణమాఫీ చేయలే, ఆఖరికి పాలమూరు ప్రాజెక్టును మొదలుపెట్టి ఈనాడు 10 సంవత్సరాలైనా కూడా 20% మొదలు కాలే, పనులు కాలే. ఇప్పటికి దానికి కాల్వకు మంజూరు లేదు. ఒక మోటార్ ఎత్తిపోసి జాతికి అంకితం చేసిన మాట్లాడినారు. ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే 100 కోట్లు కావాలా? ఇప్పుడు ఖర్చు పెట్టింది కేవలం 25 వేల కోట్లే. మరి అంతేకాకుండా అంటే ప్రాజెక్ట్ పరిస్థితి ఇది. ఉద్యోగాల కోసం మాట్లాడితే అదే పేద బిడ్డలు లక్షలు అప్పులు చేసి ఆస్తులమ్మి కన్న తల్లులే పుస్తలమ్మి ఉద్యోగాల కోసం ప్రకటనలు ఇస్తే పేపర్ లీక్ అయి అసమర్థత వల్ల వాళ్ళ జీవితాల్లో అంటే మన్ను పోయడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజున కేసీఆర్ గారు ప్రజాస్వామ్యాన్ని వంచించిండు, అవినీతి ఆకాశానికి ఎదిగింది, ప్రజాస్వామ్యం పాతాళానికి పోయింది. మేము కూడా ఆ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినాం, ఏనాడు కూడా కనీస గౌరవం లేవు. ప్రగతి భవన్ పోతే ఆనాడు ప్రగతి భవన్ నిజంగా బానిస భవన్. నాకు ఒక 5 నిమిషాలు టైం ఎక్కువ కావాలి. అంటే దుర్మార్గమైన పరిపాలన, ఒక రాచరిక పరిపాలన, నియంత్రిత పరిపాలన. అసెంబ్లీ సాక్షిగా మనం స్పష్టంగా చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో రాష్ట్ర పరిస్థితిని. రాజీనామా చేస్తామని మాట్లాడినారు, నేను కాగితాలు చూపించిన, చేయి రాజీనామా ఇప్పుడని హరీష్ రావును. అంటే మేక వన్న పులుల్లాగా చెప్పేది ఒకటి చేసింది ఒకటి. 100లాది మంది ప్రాణత్యాగం చేస్తే ఎవరి కోసం? అంటే వీళ్ళ కోసం, వీళ్ళు బాగుపడడానికి. ఎక్కడ కూడా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ముఖ్యమంత్రి గారు వినాలి ఒక విషయం, నాకు అంటే జరిగిన సంఘటన చెప్తా ఉన్నా. అంటే ఎంత దుర్మార్గంగా అంటే మొట్టమొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో నేను అన్నాడు పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నా. అప్పుడే కేసీఆర్ గారు గురుకుల పాఠశాలలు కేజీటిపిజని మాట్లాడింది. నా వంతు వచ్చినప్పుడు ఇండస్ట్రీ మినిస్టర్గా నేను కలెక్టర్కి అప్పీల్ చేస్తూ ఒక మాట చెప్పిన, ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిల్ ఫండ్స్ 2% విద్య కోసం ఖర్చు పెట్టండి, ఎందుకంటే గ్రామీణ వాతావరణంలో పేదల ఇంట్లో చదువుకునేటువంటి వాతావరణం ఉండదు. పేదరికం కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, వ్యసనాలు కావచ్చు, టీవీలు కావచ్చు, రకరకాల సమస్య వల్ల. అందుకని పిల్లల్ని పొద్దున్నే 7 గంటలకు స్కూల్కు రప్పించండి, సాయంకాలం 7 గంటల వరకు ఉంచండి, 3 గంటలు ఉదయం, సాయంకాలం 3 గంటలు, 6 గంటలు గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు వాళ్ళకి ఎంతో కొంత పారితోషకం ఇచ్చి ఈ 3 గంటలు ఆ 3 గంటలు చదువు చెప్తే హోంవర్క్ కావచ్చు, పేపర్లు కావచ్చు, ఆటపాటలు కావచ్చు, ఇవన్నీ చేస్తే ప్రతి స్కూల్ కూడా ఒక గురుకుల పాఠశాలగా మారుతుంది. వాళ్ళకున్నదేదో కలియో గంజో దాగొస్తారు అన్న.
నేను చెప్పినంత గాలికి పోయింది. అదేందండి అట్లా మాట్లాడతారు? కలియుగం అంటారు ఏందని? అంటే భూతపదమా? భూతపదమా అది? అంటే పేద నిజంగా తపన ఉంటే తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులు పోరాటాలు చేసిన ప్రాంతాలు చేశారు, యూనివర్సిటీలు గాలికి వదిలేశారు, ఉద్యోగాలు గాలికి పోయినాయి, చదువులు గాలికి పోయినాయి. ఏ ఒక్కటి కూడా చేయకుండా ఈ రోజున వాళ్ళకు ఓట్లు అడిగేటువంటి నైతిక అర్హత లేదు వాళ్ళకు. అట్లాగే ఈనాడు బీజేపీ పార్టీ గొప్పగా పరిపాలన చేస్తామంటున్నారు, చేసినామంటున్నారు. 10 సంవత్సరాలు అధికారులు ఉన్నారు. పాలమూరు జిల్లాకు మించిన వెనకబడి జిల్లా ఇంకోటి లేదు కదా. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పెద్ద మనసుతో ఇచ్చింది సోనియా గాంధీ గారు. కన్న తల్లుల కడుపుకొని తెలుసు కాబట్టి కన్న తల్లిగా పెద్ద మనసుతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆనాడు. మరి 10 సంవత్సరాల పరిపాలనకు వచ్చి